సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కార్మిక క్షేత్రాల్లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతోత్సవాలు. అధికార పార్టీ నేతలు కేవలం భయంతోనే నాపై తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారు, గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపణ. జిల్లా సమీకృత భవనాలను పట్టణ నడిబొడ్డులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు. తాగి వాహనం నడిపితే సహించేది లేదు, ములుగు ఎస్ఐ రాజు హెచ్చరిక. అమ్మ పరివార్ అనాథాశ్రమంలో జయశంకర్ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి జిల్లా గుడుంబరహితంగా ఉంది కానీ కల్తీ మద్యంను పూర్తిగా అరికట్టాలి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్. భూపాలపల్లిలో స్వర్గీయ జయశంకర్ జయంతి ఉత్సవాలు. తెలంగాణ రూపకల్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ ఉత్సవాలను కార్మిక క్షేత్రమైన గోదావరి కని, మంచిర్యాల్, తాండూర్, మంథని, భూపాలపల్లి, పరకాల్, ములుగు, వరంగల్ పట్టణాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు ఘనంగా వేరువేరుగా నివాళులర్పించారు. అలాగే గోదావరి కంటి పట్టణంలో ప్రధాన చౌరస్త వద్ద ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టీజేఎస్ నాయకులు పెంట రాజేష్, గోపాల యాదవ్, జేవి రాజు నాయకులు, కార్యకర్తలు, మేధావులు పాల్గొని నివాళులర్పించారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కంటి పట్టణంలో మరి స్వర్గీయులైన శ్రీ ఆచార్య జయశంకర్ గారి యొక్క జన్మదిన వేడుకలు మరి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. వారి జన్మదినం సందర్భంగా ఇక్కడున్న ప్రాంతీయ ప్రజలందరికీ, తెలంగాణ జనసమితి కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలంగాణకు సిద్ధాంతకర్త, తెలంగాణకు మరి ముఖ్యమైన నేత, తెలంగాణ రావడానికి కూడా మరి ప్రప్రదమైన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ గారే. వారి యొక్క ఆలోచన మేరకే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. మరి వారితో పాటు కోదండరామ్ గారు కూడా, మరి వారి ద్వారా, కోదండరామ్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం సాధ్యమైంది. అటువంటి తెలంగాణ ఏర్పాటు చేసిన తెలంగాణను ఈరోజు మరి కేసీఆర్ వాళ్ళ ఆలోచనకు విరుద్ధంగా జయశంకర్ గారు ఏదైతే ఆలోచించారో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం అయితే ప్రజలు మరి 4 కోట్ల ప్రజానీకం అన్ని రంగాల్లో అందరు సమానత్వంగా మరి తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలన్న ఒక ఆశయంతో ఆయన ఆ రోజు మరి సిద్ధాంతకర్తగా తెలంగాణ రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య మరి జయశంకర్ గారు మరి ఈరోజు ఆయన మన మధ్యలో లేకున్నప్పటికీ వారి యొక్క ఆశయాలు ఉన్నాయి. వారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం గురించి కన్న కలలను నిజం చేసినట్లు మరి తెలంగాణ యావత్ ప్రజానీకము వారి ఆశయాలను ముందు తీసుకెళ్లాలి. మరి అందులో భాగంగానే తెలంగాణ జనసమితి మరి వారి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్లడానికి కోదండరాము గారు పూనుకున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఆయన ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నది, మనము ఒకటే ఆలోచించవచ్చు. ఇప్పటి వరకు వారి యొక్క మరి ఆచార్య జయశంకర్ గారి వారి యొక్క విగ్రహాన్ని స్థాపించకపోవడము, వారి యొక్క మరి వర్ధంతి కానీ జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా చేయకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. మరి తక్షణమే ప్రభుత్వ పరంగా వారి యొక్క జయంతి వేడుకలు, తర్వాత వర్ధంతి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా జయశంకర్ గారి ఆలోచనను మరి ప్రజలకు తీసుకెళ్ళి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ గారు పూనుకున్నారు. వారి యొక్క నాయకత్వంలో మరి వారి ఆశయాలు నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త మరి ప్రొఫెసర్ జయశంకర్ తన జీవిత కాలం తెలంగాణ కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం విచారకరం. ఏదైతే
ఆయన తెలంగాణ రాష్ట్రాని కోసం అహర్నిశలు పోరాడి మరి ఎంతో మందిని చేరదీసి ఎన్నో పార్టీలను ఏకం చేసి మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మూలకర్తగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సిద్ధాంతకర్తగా ఉన్న మన ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విస్మరించడం నిజంగా సిగ్గుచేటు. ఆయనకు సంబంధించిన వర్ధంతి జయంతి కార్యక్రమాలను మరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకోవాలని, ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహం లేకపోవడం కూడా విచారకరం. ఆయనకు సంబంధించిన విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, లేనట్టయిందంటే ఒకవేళ ఆ అవకాశం మాకు ఇచ్చినట్టయిందంటే తెలంగాణ జనసమితి పక్షాన మేమే ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ మన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలంగాణ జనసమితి కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రపంచం సారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే దాన్ని ప్రభుత్వం విస్మరించిన సందర్భంగా తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండం గారి యొక్క ఆదేశానుసారం 21 జిల్లాలలో సారి యొక్క 24వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ బాపూజీగా, తెలంగాణ మహాత్ముడిగా, తెలంగాణ సిద్ధాంత కర్తగా వెలివుందినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుండాలని చెప్పి తెలంగాణ జనసేన గురించి మేము కోరుతా ఉన్నాం. నోటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర చిత్తన సాధన కోసం అహర్నిశలు పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. మరి వారిని ఇవాళ ప్రభుత్వం విస్మరించి ఏ ప్రాంతంలో కూడా నిజంగా ఈ ప్రాంతం చాలా గొప్పది, ఇది ఉద్యమాలకు గుడిగట. ఈ ప్రాంతంలో జయశంకర్ సార్ యొక్క విగ్రహ ప్రతిష్ట లేకపోవడం కూడా మేము తీవ్రంగా తెలంగాణ జనసేన ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత పాలకవర్గం కానీ, ప్రభుత్వం కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వారి విగ్రహ ప్రతిష్టకు పూనుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవేళ వారు అట్టి విగ్రహ ప్రతిష్ట పూనుకోకుంటే తెలంగాణ జనసమితి ముందుండి వారి విగ్రహ పాత్రం చేస్తా అని చెప్పి సభాముగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో వారైతే ఏదైతే కలగడినటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక వారి ఆశయ సాధన కోసం నడవలేనటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా గతించే ప్రయత్నం చేసి వారి ఆశయ సాధన కోసం ప్రజలందరినీ ఏకముఖ్యంగా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడాల్సిన బాధ్యత ఈనాడు తెలంగాణ జనసమితి కార్యకర్తల మీద, నాయకుల మీద ఉన్నది. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పురోగతికి అందరూ పాటుపడి తెలంగాణ జనసమితి యొక్క ఆశయాలను కూడా సుధారణ వారు ఏదైతే ప్రజలు తీసుకెళ్తున్నారో దాన్ని కూడా అందరూ పాటించి రాబోయే రోజులలో తెలంగాణ జనసమితి యొక్క ఆశయ సాధన కోసం ముందుండి పోరాడుతుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ప్రొఫెసర్ శ్రీనివాసరావు యొక్క ఆశయాలను ముందుండి మేము నడుపుతామని చెప్పి తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రం మరియు తాండూరు మండల కేంద్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను సందర్భంగా విగ్రహాలకు పూలమాలలు వేసి జడ్పీటీ సురేష్ బాబు, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఆర్ఐ ప్రభులింగం, శ్రీరాముల మహేందర్ రావు, సిరంగి శంకర్, చంద్రశేఖర్, దత్తాత్రేయులు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జయశంకర్ విగ్రహానికి తెరాస రాష్ట్ర నాయకులు గంగ సత్యనారాయణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి తిరుపతి రెడ్డి, ఓరం సమ్మయ్య, రవీందర్, సర్పంచ్ తోట సంతోష్, ఆకుల మహేందర్, రజనీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతకర్త, కాకతీయ యూనివర్సిటీలో జయశంకర్ మరి ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి మహనీయుడు మరి జయశంకర్ గారు, వారి ఆశయ సాధన కొరకు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ కలలైతే కలిగి తెలంగాణను తెచ్చుకున్నామో ఆ యొక్క కళలని నెరవేర్చడానికి ఈరోజు మరి కేసీఆర్ గారు హార్నిషలు కృషి చేస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ జయశంకర్ ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలను, వారి యొక్క మరి ఏదైతే కళలు కన్నారో ఆ కళలని నెరవేర్చడానికి కేసీఆర్ గారు జయశంకర్ అనుచరులతో నడిచి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. తిరిగి రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మరి కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరుద్యోగ యువకులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే తిరిగి కేసీఆర్
మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి యొక్క ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మరి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం. జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి జోగు రామన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఇండియా మ్యాప్లో చూడాలన్న తపనతో మేధావి స్వర్గీయ జయశంకర్ జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి పోరాటాలు జరిపి చివరికి ప్రాణాలు సైతం అర్పించిన సిద్ధాంతకర్త అని మంత్రి జోగు రామన్న కొనియాడారు. ఏదైనా ఒక పని చేయాలంటే ఎవరైనా జయశంకర్ల సిద్ధాంతపరంగా చట్టబద్ధంగా పోరాటం చేయాలని హితవు పలికారు. ఈ విగ్రహానికి టీఆర్ఎస్ శ్రేణులు ప్రొద్దున్నే శుభ్రం చేయగా పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ శ్రేణులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ ప్రజల పక్షాన అల్పేరుగని పోరాటం చేస్తుంటే ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు అక్కస్తులో ఆడవారిని అదనంగా తీసుకొని నాపై చేదు ఆరోపణలు చేపించడం అవివేకమని, దమ్ముంటే ఎదురెదురుగా ఎదుర్కోవాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా గండ్రపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ సీఎం నేత గండ్ర జ్యోతితో కలిసి బహిర్గతం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో రైతుల కష్టాలపై ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, రైతు భరోసా పాదయాత్ర ద్వారా నియోజకవర్గం ప్రజలకు మనవులు పొందామని, దీంతో ద్వేషంగా స్పీకర్ సిరికొండ మహేశ్వరాచారి, ఎమ్మెల్యే దాసం విజయభాస్కర్, గండ్ర సత్యనారాయణుడు ఓటమి భయంతో నాకు వస్తున్న ఆదరణను ఏదో విధంగా దెబ్బతీయాలనే ప్రణాళికతో రాజకీయంగా ఎదుర్కొనలేక ఒక మహిళను ఆసరాగా చేసుకుని ఈ విధమైన దుష్ప్రచారానికి పాల్పడుతున్న తీరు సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. బాధపడుతూ ఉదయంతో ఈరోజు నేను మాట్లాడేటువంటి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ రాజకీయాల్లోకి రాకముందు కానీ నేను ప్రజలతో కానీ ముఖ్యంగా మహిళలతో కానీ, మహిళలంటే అత్యంత గౌరవంగా చూసేటువంటి వ్యక్తిని. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు నాపైనే ఒక ఎలిగేషన్ చేస్తూ ఒక మహిళ ఒక దినపత్రికకు చెప్పినటువంటి విషయంలో చూసి నేను కొంచెం షాక్ గురి అయినా ఎంతో బాధతో ఈరోజు మాట మాట్లాడతాను. విజయలక్ష్మి అని ఒక మహిళ నాతో గత 4 సంవత్సరాలుగా సంబంధం ఉంది నాకు అతడితో. మరి నన్ను ఈరోజు వాడుకొని ఏదో వదిలేసిండు అని ఒక అసత్యపూరితము రాజకీయంగా నా ఎదుగుదలను నాకు ఉండే ఆఫీసర్ అంటే పేరుండదు. మరి ఖచ్చితంగా మాలాంటి నిజాయితీ పరులకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతాను. అనంతరం గంట జ్యోతి మాట్లాడారు. 33 సంవత్సరాలు మరి 33 సంవత్సరాల జీవితంలో మరి ఆయన ఎట్లాంటి వారు అనేది నాకు బాగా తెలుసు. మరి దాంతోపాటు ఇవాళ సమాజంలో రాజకీయంగా ఉన్న వ్యక్తి కాబట్టి 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద మరి ఇట్లాంటి ఎలిగేషన్స్ లేకుండా ఒక మచ్చలేని వ్యక్తిగా మరి ఇప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, మరి కష్టపడి మేము ఈరోజు ఆర్థికంగా కానివ్వండి, రాజకీయం మరి రాజకీయం వ్యాపారంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఎన్నో ఒడిదొడుకులకు తట్టుకొని మరి మేము ఈనాడు ఈ స్థాయికి వచ్చిన సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇట్లాంటి సందర్భంలో మరి మొన్న ప్రతిపక్షంలో ఉండి కూడా మొన్నటికి మొన్న మరి మేము మా కాన్స్టిట్యున్సీలో కానివ్వండి ఎక్కడ కానీ ప్రోగ్రామ్స్ చేస్తుంటే మరి మాకు వస్తున్నటువంటి స్పందనను చూసి వాళ్ళ మరి కొన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తున్నారనేది మా దృష్టికి వస్తూ ఉన్నాయి. దయచేసి వాళ్ళకి ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇవాళ ఈ సమస్య నా ఒక్కదానికే కాదు, ఇవాళ రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా మరి ఎవరికైనా ఇట్లాంటి
సమస్యలు వచ్చినప్పుడు మరి దయచేసి వాళ్ళకి ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇవాళ ఈ సమస్య నా ఒక్కదానికే కాదు, ఇవాళ రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా మరి ఎవరికైనా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి అందరూ ముందుండి దీన్ని ఎలా చేయాలి అనేది ఆలోచించాల్సింది పోయి ఒక రాజకీయ నాయకుని మీద ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు అనేది నేను ఒక మహిళగా సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే నా భర్త మీద వాళ్ళు వచ్చినటువంటి ఆరోపణలకు నేను ఎంత క్షోభను అనుభవిస్తున్నానో అది మాటల్లో చెప్పడానికి మీ అందరికీ నాకు రావడం లేదు. ఇవాళ ఒక భార్యగా కాకుండా ఇవాళ నా కుటుంబం, నా పిల్లలు, నేను కూడా ఇవాళ మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం 2 రోజుల నుంచి ఇంట్లో. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దీన్ని మీ మీడియా ద్వారా అందరికీ చూపించాలి. ఇవాళ ఇట్లాంటి మాయలేడి ఊసులో పడకుండా మరి అందరూ కూడా ఉండాలి అనేది మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా పోలీసులు కూడా మరి దీన్ని నిష్పక్షపాతంగా మరి దీన్ని కేసును దర్యాప్తు చేసి మరి ఇందులో ఏముంది అనేది తప్పకుండా బయటికి తీయాలి అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని రాజకీయ నాయకుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు టీవీలలో చూసినప్పుడే నేను ఎంతో అంటే బాధపడేదాన్ని, కానీ అది ఈ రోజు నా దృష్టికి నాకు రావడం నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి అనేది మీ అందరికీ నేను మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాను. ఈ సమావేశంలో గండ జ్యోతి మాజీ చీఫ్ విప్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమం అభివృద్ధి ప్రథమ ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ అన్నారు. పాలకుర్తి మండలం పుట్టూరు గ్రామంలో సోమవారం నాడు రైతు బీమా బాండ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాడిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 84వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరి పక్షాన ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ రైతుల కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారవుతుందని దీనిపై తీవ్రంగా ఆలోచించిన ముఖ్యమంత్రి రైతులకు సామూహిక జీవా బీమా పథకం ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వ ప్రీమియం చెల్లించేలా నిర్ణయించాలని తెలిపారు. దేశంలో అత్యుత్తమ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఎల్ఐసి వారిచే రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, రైతు మరణించిన 10 రోజుల్లో రైతు ఎంచుకున్న నామినీకి 5 లక్షలు వచ్చే విధంగా పథకాన్ని రూపొందించామని మంత్రి తెలిపారు. 18 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన అర్హత ఉన్న ప్రతి రైతు వివరాలు సేకరించి రైతు జీవిత బీమా పథకం వర్తింపజేయాలని మంత్రి తెలిపారు. రైతులకు 6,000 కోట్లతో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు బీమా సౌకర్యం కల్పించేందుకు 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా రైతు సమన్వయ సమితి సభ్యులు అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హుడైన రైతుకు బీమా సౌకర్యం కల్పించేలా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. అట్లా పిల్లలు కూడా ఇంకా 65% ఊళ్ళలో ఉండరు. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మన పక్కకే దగ్గరలో ఉంటాయి. ఇంత పెద్ద సింగరేణి కంపెనీలో ఈనాటికి పనిచేసే కార్మికుల సంఖ్య 54,000 నుంచి 55,000 మంది మాత్రమే ఉంటారు. 54,000 నుంచి 55,000 మంది మాత్రమే ఉంటారు. ఒకప్పుడు 1,16,000 సంఖ్య తింటారు. రాష్ట్రానికి దేశానికి వెలుగునిచ్చే మన ఎన్టీపీసీ, నాకు తెలిసి ఇంత పెద్ద ఎన్టీపీసీ చెప్తున్నా, ఆ ఎన్టీపీసీ పనిచేసే వాళ్ళు కూడా నాకు తెలిసి 3-4 వేలు కట్టకుండా పోవచ్చు, 5,000 ఉండొచ్చు. కదా ఎన్టీపీసీ పనిచేసే వాళ్ళు 3-4 వేలు తత్వం రైతుల దగ్గర ఉండదు. కాబట్టి ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్కేసుకొని పంట పండితే జీవనాన్ని పరిశీలించినటువంటి మానవుడు తాను బతుకుతూ ఈ దేశ పేరుకు పట్టి రంగం పెట్టి త్యాగం పెట్టి రైతే కాబట్టి ఆ రైతు బాధపడకుండా ఈ రాష్ట్రం బాధపడమని మొట్టమొదటిగా గుర్తించిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు తెలంగాణ ఉద్యమంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీ చైర్మన్ సోమర్ సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలో 6,755 మంది రైతులకు బీమా పథకం కింద ఎల్ఐసి బాండ్లను పంపిణీ చేశామని, పాలకుర్తి మండలంలో 2,966 మంది రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా ఈరోజు పుట్నూరు గ్రామానికి చెందిన 181 మంది రైతులకు బీమా బాండ్ను ప్రభుత్వం అందించిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం కరెంటు కష్టాలు తొలగించామని, ఎరువులు విత్తనాల కష్టాలు లేకుండా చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నారద లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కోట రామరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, పాలకు తహసీల్దార్ వేణుగోపాలరావు, రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, వ్యవసాయ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా సమీకృత భవనాలను పట్టణ నడిపరులు నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తుండగా కలెక్టర్ కార్యాలయం మీద పోలీసులు అడ్డుకోవడంతో తోపులడం జరిగింది. ఈ ద్విచక్ర వాహనాల ర్యాలీని కొచ్చెరువు ప్రాంతానికి తీసుకెళ్తుండగా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తుండగా డిసిసి అధ్యక్షుడు మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఆచార్య జయశంకర్ జయంతి పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నాయకులు అంధ సదానందం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కాలనీలోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో జయశంకర్ ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పిల్లల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు అంధ సదానందం టీపీజీకేఎస్ కేంద్ర కోశాధికారి వెంకట్ మాట్లాడుతూ, 1969 నుండి తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా ఉండి ముందుకు నడిపించిన గొప్ప పోరాట యోధుడని, తెలంగాణ సాధించడానికి అవిశ్రాంతమైన పోరాటం చేసిన గొప్ప మానవతావాది అని, అనుక్షణం మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకే దక్కాలని, మన ఉద్యోగాలు మనకే సాధించుకోవాలని తపన పడుతూ ప్రతి క్షణం తెలంగాణ కోసం నిర్విరామంగా కృషి చేసిన గొప్ప మేధావి అని పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ సార్ గారి 84వ జయంతిని పురస్కరించుకొని స్థానిక జిఎం కాలనీలో ఉన్నటువంటి అమ్మా పరివార అనాథ ఆశ్రమం లోపల అనాథ పిల్లల మధ్య మరి జయంతి వేడుకలు అనేటువంటి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1969 నుండి తెలంగాణ సిద్ధాంతకర్తగా అహర్నిశలు తెలంగాణ సాధించడం లోపల ఒక పోరాటం చేసి ఆరాటంతో వారి యొక్క మంచి సువిశాలమైనటువంటి యొక్క ఆలోచనతోటి ఈరోజు అవిశ్రాంతంగా పోరాడినటువంటి యొక్క యోధులు జయశంకర్ గారు. 1969 ప్రారంభమైనటువంటి వారి ఉద్యమం నిరాశ పడకుండా ఒక ఆశతోటి ఎప్పటికైనా మన తెలంగాణ మనం సాధించుకుంటామనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో ఎంతోమంది యొక్క నాయకులకు ప్రోత్సాహాన్నిచ్చి వీరు సిద్ధాంతకర్తగా ఉండి ఎంతోమంది నాయకులను ముందుండి పోరాడినటువంటి యొక్క గొప్ప అవిశ్రాంతమైనటువంటి యొక్క మానవతావాది జయశంకర్ సార్గా అభివర్ణించవచ్చు. మరి ఆ విధంగా వారు చేస్తూ ఉన్నటువంటి పోరాటం లోపల కేసీఆర్ గారు మరి వారికి అక్కడ కనబడడం, కేసీఆర్ గారు తారసపడడం, మరి కేసీఆర్ గారైతేనే తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది కాగలరు, మరి వీరైతేనే సాధించగలరు అనేటువంటి ఒక మంచి నమ్మకం కలిగిన తర్వాత కేసీఆర్ గారికి దిక్సూచిగా ఉండి వారితో ఉద్యమం నడిపించినటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక యోధులు జయశంకర్ సార్. మన నీళ్లు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి, మనందరం కూడా సంతోషంగా ఉండాలి, మన భూములు మనకు కావాలి అని చెప్పి ఎప్పుడు కూడా వారు తపన పడుతుండేటువంటి వారు. నాకు కూడా అదృష్టం ఏంటి అంటే వారితో ఒక 4-5 ప్రోగ్రాం లోపల వారి పక్కనే ఉండి నేను పాల్గొన్న తెలంగాణ ఉద్యమం లోపల నిజంగా వారు ఎప్పుడు కూడా వారి మాటల్లో కావచ్చు వారి చేతుల్లో కావచ్చు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఎప్పుడైనా కూడా వారి మనసులో కనబడేటువంటిది వారి ఆరాటం వారి పోరాటం మరి చివరి శ్వాస
విడిచేంత వరకు కూడా వారి పోరాటం అనేటువంటిది ఆగలేదు. కానీ ఒక సంవత్సరం ఇంకొక బ్రతికి ఉంటే మరి తెలంగాణ మనం సాధించేటువంటి క్రమం వారు చూసి ఉండొచ్చు. మరి అది ఒక నిజంగా లోటు అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. మరి వారి యొక్క పోరాటం అనేటువంటిదే ఈరోజు ఎప్పటికైనా ఉంటుంది. వారి యొక్క మార్గాన్వేషణ అనేటువంటిదే, వారి మార్గ నిర్దేశం అనేటువంటిదే ఈరోజు తెలంగాణ జాగృతి అనేది ఎల్లప్పుడూ పాటిస్తుంది అని చెప్పేసి వారి యొక్క ఆశయాల మేరకే తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరి ఆవిర్భావం చేసి ఈరోజు అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది అనేటువంటి విషయము అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు తెలంగాణ జాతిపిత మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి 84వ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ జాగృతి నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులైన అందసరానందం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడము చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాము. ఈరోజు పుట్టుకనాది చావు మాది బతికంద తెలంగాణది అనే చెప్పిన చాటి చెప్పిన మహానత వ్యక్తి ఈరోజు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం శోచనీయంగా ఉండకపోయినా ఆయన కలగన్న బంగారు తెలంగాణ ఆయన ప్రియ శిష్యులు గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఆయన విద్యార్థి దశ నుంచెల్లే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. ఆయనను ఆదర్శంగా తీసుకొని పిల్లలందరూ కూడా ఎంతో ఉన్నత శ్రేణికి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆ మా అన్నలందరికీ, ఇక్కడికి వచ్చి విచ్చేసిన తెలంగాణ జాగృతి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు తోట హరీష్ గౌడ్, తోకల రమేష్, పోగుల వకల, చిట్టవేణి వేణు, ముద్దసాని సృజన్, రబ్బాని, బండి వెంకటేష్, సకినాల ప్రతాప్, మద్దలి శరత్, మేడం సతీష్, ఇరుగురాల శ్రవణ్ కుమార్, చిట్టాల వెంకటేష్, చింతల శ్రీను, వీరగోని రమేష్, మనోజ్, నాగరాజు, రాజు, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యాటక కేంద్రాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే వాహన చోదకులు గాని, ఇతర వాహనం నడిపే వారు గాని తప్పతాగి వాహనం నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టం ప్రకారం ఎవరిని వదలకుండా కఠినంగా శిక్షించడం జరుగుతుందని ములుగు ఎస్ఐ రాజు తెలిపారు. భూపాలపల్లి జిల్లా పర్యాటక కేంద్రాలకు పుట్టినిల్లు. ఈ పర్యాటక కేంద్రాలైన రామప్ప, లక్నవరం, గోగతా వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే ములుగుండా వెళ్లాల్సి ఉంది. ప్రతి ఆదివారం బుధవారాలలో ఈ పర్యాటక పుణ్యక్షేత్రాలకు వెళ్లే ద్విచక్ర వాహనదారులు అతిగా మద్యం సేవించి రోడ్లపై వెళ్లడం జరుగుతుందని, వీరి వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని ఎస్ఐ రాజు ములుగు సీఎంటీ విలేకరితో తెలిపారు. ద్విచక్ర వాహనదారులు మద్యం తాగి వాహనం నడిపినా హెల్మెట్ ధరించకుండా సహించేది లేదని, ఎంతటి వారినైనా వదిలేది లేదని ములుగు రోడ్లపై వాహనం తనిఖీ చేస్తూ ఎస్ఐ రాజు తెలిపారు. ఏం ప్రశ్న రండి, సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును.
ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిక్కిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని టీపీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఆశ్రమ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు జయశంకర్ తెలంగాణ సాధన కోసం చేసిన సాహసాల గురించి, వారు ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ బానిస సంఖ్యలు పెంచడానికి తెలంగాణ యొక్క మన పని, మన నిధులు మనకు ముఖ్యమని, మరి ఆంధ్ర వలస ప్రాంత వాసులను పారదోలడానికి ఒక పదైనటువంటి కత్తిని అంటే ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి మరి తెలంగాణకు విముక్తి కలిగించినటువంటి మన ప్రొఫెసర్ సార్ జయశంకర్ సార్ యొక్క 84వ జయంతి అమ్మ పరివార్ ఈ అనాథ ఆశ్రయంలో ఈ అనాథ పిల్లల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పిల్లలే నేటి బాలలే రేపటి పౌరులని, మరి ఈ పిల్లల్ని మరి తీర్చిదిద్దుతున్నటువంటి ఈ యొక్క అమ్మ పరివార్ ఓనర్ నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క అమ్మ పరివార్ యొక్క ఇది ముందుకు పోవాలని, ఈ యొక్క కార్యక్రమంలో అందరు కూడా దాతలు కూడా సహకారాలు అందించాలని కోరుకుంటూ తెలంగాణ బొగ్గాని కార్యక్రమ సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నా. గౌరవ పెద్దలు, ప్రొఫెసర్ జయశంకర్ గారి 84వ జయంతిని పురస్కరించుకొని మన అమ్మ పరివారు అనాథ ఆశ్రయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దానికి గాను తెలంగాణ రావాలని ఒక సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ గారు అనేక రకాల పోరాటాలు, నిర్ణయాలను అమలు చేసేటువంటి విధంగా మన నిజంగా కూడా ఒక విముక్తి కలిగేటువంటి తెలంగాణను తెచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఏదైతే ఆశించారో ఆశించిన దాని ప్రకారము మనకు తెలంగాణ వచ్చింది. దానిలో భాగంగానే మనము ఈ సింగరేణి ప్రాంతం లోపల కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో
ఇక్కడ ఉన్నటువంటి టీబీడీ కేసు నాయకత్వంలో కూడా కార్మికులకు అనేక రకాల సమస్యలు కూడా పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాని పర్యవసనమే ఈరోజు మనం అనుభవిస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా ఇలా జయశంకర్ గారు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నామనేటువంటి వాస్తవ విషయాన్ని తెలియజేస్తూ మరి వారి ఆశయాలను మునుముందు కూడా కొనసాగిస్తామని, వారు ఏదైతే కలగన్నారో దానిలో భాగంగానే ఆ కార్యక్రమాలను కూడా విన్నంటే మేము ఉండి దాని ద్వారా పరిష్కరించుకోగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కనకం శాంసన్, మాదాస రామూర్తి, వెంకటేష్, పుట్ట రమేష్, పర్లపల్లి రవి, మల్లారెడ్డి, చర్పూరు సతీష్, జోసఫ్, అమ్మపర్వ నిర్వాహకులు మంద నాగరాజు, అధిక సంఖ్యలో టీబీజెస్ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం గుంజపడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. వెనుక తలుపులు పగలగొట్టి 120 ఎల్ఈడి బల్బ్స్, మానిటర్ మరియు బయట ఉన్న మిషన్ భగీరథ 200 మీటర్ల పైపులను దొంగిలించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సౌత్ ఇండియాలో గుడుమరహిత జిల్లాగా ఉందని, అలాగే కల్తీ మద్యంను పూర్తిగా అరికట్టాలని ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ వివిధ అధికారులతో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. స్థానిక ఐడీసీ బిల్డింగ్లో జరిగిన ఈ సమీక్ష సమావేశం అనంతరం భీమునిపట్నంలో రేషన్ షాపులను తనిఖీ చేశారు. హరితహారంలో భాగంగా లింగాపూర్ గ్రామంలో 3 ఎకరాల ఈత చెట్లను నాటారు. కరీంనగర్లో ఉమ్మడి జిల్లాలో 100 రోజుల్లో 24,50,000 ఈత చెట్లు, ఖర్జుర చెట్లు పెట్టాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. ఈరోజు ఉదయం ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మరియు డిఐజీఆర్ పోలీసు అకుల్ సబర్వాల్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ ఎస్ఎస్ఓస్, సబ్ ఇన్స్పెక్టర్స్ ప్రతి స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వరకు కూడా పిలిపించి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మరియు దాని ప్రకారం రానున్న 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ లాగా ప్రతి స్టేషన్లో ప్రతి స్టేషన్ నుంచి సంబంధించినటువంటి మనకు వచ్చేటువంటి యాక్షన్ ప్లాన్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ జిల్లాను గురుమారెడ్డి జిల్లాగా ప్రకటించడం జరిగింది, కానీ ఇంకా ఎక్కడైనా మనం సుమారు 98-99% డిక్లేర్ చేశాం కాబట్టి ఆ ఉన్న 1-2% మా జిల్లా సుమారు 14 గ్రామాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో వాటిలో కూడా మనకు సంపూర్ణంగా అంటే 100% నిర్మూలించడానికి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఏది కుటుంబ పరంగా మరి అదేవిధంగా ఏమైనా కళ్ళుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయన్నప్పుడు ఈ జిల్లాలో ఆ సమస్య తక్కువే ఉంది. మరి అదేవిధంగా మనకు ఏర్పాటు అంటే రిటైల్ షాప్స్ మరియు బార్ షాప్లకు సంబంధించినటువంటి దాంట్లో ఏమన్నా వైలెన్స్ జరుగుతున్నాయనేటువంటి దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము కేసులు నమోదు చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి
ఇలా వైన్ షాప్స్ లో కానీ ఇతర పబ్లిక్ ప్లేసెస్ లో అఫెన్స్. సో ఆ విధంగా ఎక్కడ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ లో కానీ జరుగుతుంటే దాని పబ్లిక్ కన్సంప్షన్ కింద కేసెస్ బుక్ చేయడం కూడా ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా హరితహారంలో మనకు ఉమ్మడి జిల్లాకు 24.50 లక్షల టార్గెట్ ఉంది. సో దీన్ని 100% సాధించడానికి కూడా ఎస్హెచ్ఓ లెవెల్ వరకు కృషి చేయమని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇది స్టేట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ హరితహారం. సో వీటన్నిటికి కూడా ఈ కార్యక్రమాల కానీ ఒక 100 రోజుల వ్యవధిలో దీన్ని మనం సాధించడానికి లేదా టార్గెట్ ను రిసీవ్ రీచ్ కావడానికి అని చెప్పి ప్రతి స్టేషన్లలో యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా మేము వచ్చిన ఆదేశాలను స్టేషన్ లెవెల్ వరకు తీసుకెళ్లి దాని ప్రకారం తయారు చేసి చెప్పిన విధంగా ఈ ఎక్సైజ్ సంబంధించిన నేరాలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొని వస్తాము. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఏకేబి శాస్త్రి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిపిఓ రవికుమార్, శ్రీనివాస్ నాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ 84వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం, ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి చందుపట్ల సునీల్ రెడ్డి, అనుసీమ చారిటబుల్ ట్రస్ట్ కమాన్పూర్ మండల కన్వీనర్ అలుగువెల్లి కృష్ణవేణి, హర్షవర్ధన్, కొట్ట ప్రవీణ్, నిశాంత్ గౌడ్, కిరణ్ సాయి, సునీల్ అన్న యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ జాతిపిత స్వర్గీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి 84వ సంవత్సర జన్మదిన వేడుకలు చాలా పెద్ద ఎత్తున మంతెని ప్రాంతంగా జరపడం జరుగుతుంది. మరి తెలంగాణ వస్తే మన నిధులు, మన ఉద్యోగాలు, మన భవిష్యత్తు మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే కేసీఆర్ గారికి అండదండగా నిలుచుకుంటూ మనకు జరుగుతున్న అన్యాయం అన్నింటినీ కూడా చాలా క్లుప్తంగా డేటాతో ప్రకారం మరి కొట్లాడి ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే ఖచ్చితంగా దాని ఆశయం జయశంకర్ గారి ఆశయంలో వచ్చింది. దాని ప్రతిదినంగా ఖచ్చితంగా జయశంకర్ గారిని తెలంగాణ ప్రాంతంలో ఎవరు కూడా మరవలేరు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది తెలంగాణ, డెవలప్మెంట్ పరంగా, ఐటీ పరంగా, జాబ్స్ పరంగా, ప్లస్ రెవెన్యూ పరంగా ఏదైతే ఎక్కువ శాతం పెరుగుకుంటూ పోతుందంటే తెలంగాణ ప్రభుత్వం. మరి ఆ రోజు జయశంకర్ గారు మనకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన దేశంలోనే మొదటి రంగంలో ఉంటుందని ఆ రోజు చెప్పడం, మరి దానికి ఆంధ్ర వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నవ్వుకుంటూ తెలంగాణ రాష్ట్రం కేవలం మేం చేయటకే మంచిగుందనే విధంగా వాళ్ళు వాళ్ళ అహంకారం చూపడం జరిగింది. ఈరోజు అన్ని రంగాలలో మనం నెంబర్ 1 ఖచ్చితంగా జయశంకర్ గారి విజన్ ఏదైతుండేనో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం జయశంకర్ గారు, కానీ అయినా కానీ తన ఆశయాలు, తన విజన్ ఎప్పుడు ఇలానే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియస్తూ ఈ జన్మదిన వేడుకలకు వచ్చిన అందరికి కూడా మా సిఎస్ఆర్ యువసేన సభ్యులకి, తెలంగాణ మాతృలందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదం తెలియజేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జయశంకర్ జయంతి సందర్భంగా జయశంకర్ విగ్రహానికి స్పీకర్ సిరికొన మధురాచారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనగా రూపకల్పన చేసిన తీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు సామూహిక జీవిత బీమా పథకం ధృవీకరణ పత్రాలను మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏగోరపు కమల, కొండ శంకర్, సర్పంచ్ కాస్పేట్ రాజేశ్వరి వెంకటేశం, ఎంపీటీసీ కుంట శ్రీను, తెరాస రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎవరైనా మళ్ళా ఓట్ల గురించి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పేది? ఎవరైనా లచ్చన్న లాంటి వాడు గట్టిగా మాట్లాడాననుకో, ఏ లచ్చన్న బాగా మాట్లాడుతున్నావు, నీకు ఇల్లు ఇచ్చిన ఇల్లు వీకెత్తాం, నీకు రేషన్ కార్డు వీకెత్తాం, మీ నాయనది పెన్షన్ వీకెత్తాం, ఇగో ఈ పీకేసే మాటలు మాట్లాడదు. ఇప్పుడు పీకుడు లేదు, పెట్టుడే అన్ని పీకుడు తీసే సిస్టమ్ తీసేసినాం, అన్నం పెట్టే కార్యక్రమం మొదలు పెట్టినాం, వాళ్ళన్నీ అన్నం తీసేస్తే మేము అన్నం పెట్టే కార్యక్రమం మొదలు పెట్టినాం. కనుక మీ ఊర్లో కూడా కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలి, ఈ మాటలు బంద్ చేయండి, టీఆర్ఎస్ వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు, మా కడుపును చూస్తున్నారు, మా కష్టాలను చూస్తున్నారు. ఇంతకుముందు ఓటు వేసిన వాళ్ళు కలవాలంటే హైదరాబాద్ పోవాలి, ఇక హైదరాబాద్ పోతే కూడా సార్ కలవకపోయేది. ఎవడన్నా ఊరికత్తరైనా కలుతామంటే పోలీసు వాళ్ళే ఎక్కువ మంది ఉండేది, మనకన్నా ఎక్కువ పోలీసు వాళ్ళే ఉండేది. ఆ పోలీసు వాళ్ళని దుబ్బాలి, మనం పోవాలంటే మన ఐసీ తయ్యేదా? కానీ ఇప్పుడు లేనిగా నాకు పోలీసు వాళ్ళు లేరు, మిమ్మల్ని ఆపేటోళ్ళు లేరు, మా ఇంటికే చక్కగత్తారు, కలుతారు, పనులు చేయించుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక దీనికి సాక్షులు ఎవరు? మాకు కాంగ్రెస్ వాళ్ళు కాదు, గుంజపడవలో ప్రజలు, వాళ్ళ కళ్యాణ లక్ష్మి వచ్చేటోళ్ళు, సన్న బియ్యం వినటోళ్ళు, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటోళ్ళు, ఇవాళ మంచి కరెంట్ అనుభవించేటోళ్ళు మీరే మాకు సాక్ష్యము. 4,000 రూపాయలు మొన్న తీసుకున్నోళ్ళు, ఈ 4,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చినాం. ఇంతకుముందు ఉండేది నాటువంటి ఎమ్మెల్యేకు పథకాలు రాకపోయేది, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకాలు, కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలు నాటువంటి వాళ్ళు రాకపోయేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రైతు అంటే అందరూ రైతులే, పెద్దోళ్ళు కావచ్చు చిన్నోళ్ళు కావచ్చు, అని మొన్న ఇచ్చిన 4,000 రూపాయలు నాకు కూడా వచ్చినాయి. 8 ఎకరాల పొలం ఉంటే నాకు కూడా 4,000 రూపాయలు చొప్పున నాకు కూడా వచ్చినాయి. కనుక ప్రతి ఒక్కరికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, ప్రతి ఒక్కరికి. చాలామంది అక్కడ ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు నాకేమి ఇచ్చినా మదన్న అంటారు, ఇచ్చుడంటే డైరెక్ట్ చేపలు 500 ఇచ్చుడు ఉండదు. పథకాలు అంటే ప్రభుత్వం ఇచ్చుడు అంటే పథకాల రూపకంగా ఇస్తారు, కానీ పైసలు క్యాష్ ఇవ్వదు. ఇవాళ ఫస్ట్ టైం మనకు ఎందుకు రైతులకు చెక్కులు 4,000 రూపాయలు ఇచ్చినామంటే, ఈ బ్యాంకులలో పోతే ఆ బ్యాంకు వాళ్ళే పట్టుకుంటారు, లేని లేని ఖాతాలన్నీ మళ్ళీ కట్టుకుంటారు మన, అని అటువంటివి లేకుంటే ఇవి డైరెక్టే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చడాని కోసం మన 4,000 రూపాయలు ఒకటే డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని పథకాలంటే వేరే వేరే రూపాలలో వస్తాయి, కనుక ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మీకు అర్థమైతేలేవు కొన్ని చాలా విషయాలు, ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఇప్పటి వరకు 4 సంవత్సరాలలో, ఎన్నో మంచి పనులు జరిగినాయి. కాకపోతే మేము రోజు మీకు కనబడుతున్నాం కదా, గింతే అనిపిస్తుంది మీకు, ఈ అమ్మాయి ఎప్పుడైనా కనబడుతున్నామో సార్ లేకుండే, ఇక రోజు కనబడే వరకు గింతే కదా ఎమ్మెల్యే అంటే, ఇంతకుముందేమో 1 సంవత్సరానికి 1-2 సార్లు చూస్తారు, ఇక రోజు చూసే వరకు మా మదన్నే కదా అని అనిపిస్తుంది. కాకపోతే మేము చేసే పనులు చాలా పెద్ద పెద్ద పనులు చేసినాం, మంచి మంచి పనులు చేసినాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా చేస్తాం, అవన్నిటి కోసం తిరుగుతూ ఉన్నాం. ఈ 5 లక్షల రూపాయల పథకం మీ ఊర్లో కూడా తెచ్చారు, నేను మొన్న కమాన్పూర్లో ఎక్కడ మందలేడానికి పోతే ఆ ఏఓను ఏడేను ఎస్ఐని అందరి పెద్దలు ఆయన ఎత్తని చేసి రాయండి, ఆమె పుణ్యం ఉంటుంది. నిజంగా చూస్తే వాళ్ళని దయనీయంగా ఉండే పరిస్థితి, చిన్న పిల్లగాళ్ళు వయసున్న పిల్లగాడు చచ్చిపోయాడు మందు తాగి, ఎత్తని చేసి ఆదుకోండి పోయిన బతకాడితే సరే. ఇవాళ ఉన్న అధికారులు కూడా మన ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు, కనుక అవి కూడా చేస్తున్నాం. ఇవాళ సింగరేణి ఉద్యోగాలు నేను 4 అన్ఫిట్ చేయించిన ఫోన్లు చేస్తే ఇవాళ అన్ఫిట్లు చేస్తున్నారు 13-14 మందికి. ఇవాళ మనం కొత్త ఉద్యోగాలు పెట్టబోతున్నాం. ప్రభుత్వం ఆలోచన ఎట్లా ఉంటే అధికారులు అట్లా పనిచేస్తారు. ఇప్పుడు పెట్టుడంటే చక్కగా పెట్టుడేగా, పెట్టినట్టు చేసుడు లేదు, పెట్టుడే. ఇదే బీమా పథకం ఇంతకుముందు వేరే టోల్ పెడితే దీనికి 100 ఆంక్షలు ఉండేటి, ఎవరికో కొంతమందికి వచ్చేది, కానీ ఇవాళ ఇక్కడ పాస్బుక్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తే. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కార్మిక క్షేత్రాల్లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతోత్సవాలు. అధికార పార్టీ నేతలు కేవలం భయంతోనే నాపై తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారు, గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపణ. జిల్లా సమీకృత భవనాలను పట్టణ నడిబొడ్డులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు. తాగి వాహనం నడిపితే సహించేది లేదు, ములుగు ఎస్ఐ రాజు హెచ్చరిక. అమ్మ పరివార్ అనాథాశ్రమంలో జయశంకర్ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి జిల్లా కుటుంబరహితంగా ఉంది కానీ కల్తీ మద్యంను పూర్తిగా అరికట్టాలి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్. భూపాలపల్లిలో స్వర్గీయ జయశంకర్ జయంతి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.